హాయ్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ మాన్స. ఈరోజు మనతో టీఎఫ్సిసి చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. ఆయన టీఎఫ్సిసి నంది అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్ళొచ్చారు. అక్కడ విశేషాల కోసం ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? ఎస్ ఎస్, బాగున్నా. మీరు బాగున్నా? బాగున్నా సార్. దుబాయ్ వెళ్ళొచ్చారు కదా, అక్కడ నంది అవార్డ్స్ ఎప్పుడు పెడుతున్నారు? ఎస్, అందరికి నమస్కారం. దుబాయ్ లో వెళ్ళొచ్చాము. दुबई लो तेलंगाना फिल्म चैंबर ऑफ कॉमर्स ऑफिस ओपन चेसामु. इप्पटि वरकु फिल्म इंडस्ट्री की संबंधी ऑफिस दुबई लेदु. फर्स्ट टाइम मनं दुबई लो ओक ऑफिस पेट्टि रावडं जरिगिंदि. अक्कड मुख्यंगा एंटंटे इक्कड नुंडि एवरैना शूटिंग्स चेसे वाळ्ळु दुबई लो चेसे वाळ्ळु प्रोड्यूसर्स उंटे मन वाळ्ळु वाळ्ळकि सहकरिंचि एदैना पर्मिशन्स कावालंटे अक्कड लोकेशन्स कावालंटे अवन्नी इप्पियडानिकि मन वाळ्ळु अक्कड उन्नारु उंटारु. అయితే టిఎఫ్సిసి నంది అవార్డ్స్ ఆగస్ట్ లో ఇయ్యాలని ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా క్రేజ్ దానికి తేవడం కోసం చాలా మంది ప్రయత్నాలు, అంటే మనకి ఇంకా ఎంట్రీస్ రావాలి వాళ్ళ కోసం కొంత టైం తీసుకుని పెట్టాలని ఒక ఆలోచనతో అక్కడ హాల్ బుక్ హాల్ కూడా కన్ఫర్మ్ చేసి తగిన అవన్నీ మాట్లాడి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి కొందరిని అక్కడ నియమించి వాళ్ళు మనకు అక్కడ సిఏ రవికుమార్ అని అలాగే ప్రకాష్ నాగ్ అని వాళ్ళు అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. త్వరలో ఆ విషయాలన్నీ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం. 100% మనం టిఎఫ్సిసి నంది అవార్డ్స్ సౌత్ ఇండియా వాళ్ళందరికీ ఇస్తున్నా. దాదాపుగా 6-7 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ ఇవ్వాలని ఒక మంచి ప్రయత్నం చేస్తున్నా. మూవీస్ అంటే 20 నుండి జనవరి 20 నుండి 21 డిసెంబర్ వరకు సెన్సార్ అయిన అన్ని సినిమాలకు ఇవ్వడం జరుగుతుంది. వారు వచ్చి మన తెలంగాణ ఫిలిం ఛాంబర్లో అప్లై చేసుకోవాలి. వాళ్ళకి స్క్రీనింగ్ ఉంటుంది, దీనికి ఒక జ్యూరీ కమిటీ ఉంటుంది. వాళ్ళందరి ఆధ్వర్యంలోనే సినిమా చూస్తారు, వాళ్ళే ఫైనల్ చేస్తారు. కాబట్టి ఆ కమిటీని నియమించుకున్నాం, వాళ్ళను త్వరలో అనౌన్స్ చేస్తున్నాం. ఆ 21 డిసెంబర్ లోపల సెన్సార్ అయితే చాలు మనకు, రిలీజ్ కావాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినా పర్లేదు, రిలీజ్ కాని సినిమా అయితే కూడా మనం ఎంట్రీ తీసుకుంటాం. తీసుకుని దాన్ని జ్యూరీ కమిటీ వాళ్ళు సినిమాని చూసిన తర్వాత వాళ్ళు కమిటీ ఫైనల్ డిసిషన్. కమిటీ ఎలా డిసిషన్ తీసుకుంటే మనం దానికి నంది అవార్డు ఇస్తాం. దీనికి జ్యూరీ కమిటీ ఉంటుంది కదా సార్, ఆ కమిటీని ఎప్పుడు ఇస్తున్నారు? ఉంటుంది. జ్యూరీ కమిటీలో ఒక 10 మెంబర్స్ ఉంటారు. దానిలో సీనియర్ ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ అలాగే జర్నలిస్టులు ఈ అందరినీ కలిపి 10 మందిని వేస్తున్నాం. అది త్వరలోనే ప్రకటిస్తాం. ఎందుకంటే ఎక్కువగా ఫేమ్ అంటే సీనియర్స్నే వేస్తాం, ఎందుకంటే వాళ్ళు మూవీస్ చూసి డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సీనియర్స్ వాళ్ళని వేస్తాం ఎవరినైనా. అది త్వరలోనే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాం, అది ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చెప్తాం. ఓకే సార్. అయితే సౌత్ ఇండియా మనం ఇస్తున్నాము, కానీ ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి సౌత్ ఇండియా అన్ని మూవీస్ ఎంట్రీ తీసుకోవాలంటే అన్ని చూడాలంటే టైం సరిపోతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఈ సంవత్సరం అయితే తెలుగే తీసుకుంటున్నాం. తెలుగు సినిమాలనే ఎంట్రీ తీసుకుని సౌత్ ఇండియా వాళ్ళకు హీరోయిన్స్ని పిలిచి అక్కడ ఉన్న ఏదైనా హిట్ సినిమాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది కదా, వాటికి నామినేట్ చేసి వాళ్ళకు ఇస్తున్నాం. సౌత్ ఇండియాలో ఇప్పుడు మనకు మలయాళం హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అలాగే తమిళ హీరో హీరోయిన్స్ కానీ కన్నడ హీరో హీరోయిన్స్ కానీ వాళ్ళకు డైరెక్ట్గానే మనం తీసుకుని అక్కడ దుబాయ్కి పిలిచి వాళ్ళకి ఇస్తున్నాం. కానీ తెలుగు మాత్రం అన్ని సినిమాలు ఎంట్రీలో తీసుకున్న తర్వాత మన కమిటీ జ్యూరీ కమిటీ చూసి సెలెక్షన్ చేసిన వాటికి ఇస్తాం. చీఫ్ గెస్ట్లు ఇక్కడ హైదరాబాద్ నుంచి మినిస్టర్స్ వస్తున్నారు,
ఏపీ నుండి కూడా కొందరు మినిస్టర్లు వస్తున్నారు, అలాగే కొందరు ఎంపీస్ వస్తున్నారు, అలాగే కేరళ సీఎం గారిని కూడా ఆహ్వానించాము. కేరళ సీఎం కూడా రావచ్చు. తర్వాత అక్కడ మెయిన్గా ఏంటంటే మనకు దుబాయ్ ప్రిన్స్ వాళ్ళని ఆహ్వానించాం, వాళ్ళు రావడానికి ఓకే చెప్పారు. అలాగే మనకు మన ఇండియన్ అంబాసిడర్ ఉంటారు ఎక్కడ దుబాయ్లో, వారికి కూడా చెప్పాం, వారు వస్తా అన్నారు. వారిని మొన్న మేము దుబాయ్లో కలిసి వచ్చాం, తప్పకుండా వస్తా అన్నారు. దీనికి ముఖ్యంగా మనకి ఏంటంటే వీటిని కోఆర్డినేట్ చేయడానికి మన రష్మి ఠాకూర్ టీమ్ ఆఫ్ ప్రెసిడెంట్, ఆమె బాగా సహకరిస్తుంది. ఈ అన్ని విషయాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ వేదిక ద్వారా ఆమెకు థ్యాంక్స్ చెప్తా ఉన్నా, ఎందుకంటే ఆమె మంచి సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా మనం పిలిచే అతిథులందరూ వస్తున్నారు, చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది నేను అనుకుంటున్నాను. ఆస్కార్ అవార్డ్స్ అందరినీ పిలుస్తున్నాం, చెప్పాం వాళ్ళకు. ఆల్రెడీ మనం విజేంద్ర ప్రసాద్ గారిని, వీరిని ప్రేమ్ రక్షిత్ని, చంద్రబోస్ గారిని ఇంట్లో ప్రేమ్ రక్షిత్ గారిని ఇక్కడ మనం అందరినీ సన్మానం చేయడం జరిగింది. ఆ సినిమా బీఓపి సెంథిల్ గారిని కూడా చేయడం జరిగింది. వీళ్ళందరినీ మనం సన్మానం చేశాం. వీళ్ళందరినీ కూడా అక్కడికి పిలిచి ప్రిన్స్ ద్వారా వాళ్ళని సన్మానం చేయించాలనేది నా కోరిక. డెఫినెట్గా అది సక్సెస్ చేస్తాం. వాళ్ళందరినీ పిలిచి ప్రిన్స్తో ఆస్కార్ విన్నర్స్ అందరినీ ప్రిన్స్తో సన్మానం చేయాలని నాకు కోరిక ఉంది. డెఫినెట్గా అది చేస్తాం, ఎందుకంటే ప్రపంచంలోనే తెలుగువారి గొప్పతనాన్ని చాటి చెప్పిన వారు వాళ్ళు కాబట్టి వాళ్ళని తప్పకుండా మనం ఆ కంట్రీలో సన్మానం చేస్తే ప్రపంచ దేశాలందరికీ తెలుస్తానని నా నమ్మకం. చూసారు కదండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ యాంకర్ మనస. నమస్తే. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీనాయ. నమస్కారం అండి. మన టిఎఫ్సిసి నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ అనుశ్రీ. టిఎఫ్సిసి నంది అవార్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ దీన్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే గంట ఉంటుందండి, టప్కి నొక్కేయండి. ఇట్లు మీ పూజిత నమస్కారం. అందరికీ నమస్కారం. టిఎఫ్సిసి నంది అవార్డ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్. థ్యాంక్ యూ.